శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన ద్వాదశ రాశుల మీద గ్రహ ప్రభావాలు ఎటువంటి ఫలితాన్ని చూపిస్తున్నాయి, వాటి యొక్క స్థితిగతులు మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, వాటి తెలుసుకోవటం కోసం ఈ యొక్క గ్రహస్థితుల గురించి వివరించడానికి నేను వచ్చాను. నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తికా నక్షత్రంలో యొక్క ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క రవి కృత్తికా నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తికా నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తికా నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తికా నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తికా నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తికా నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తికా నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్స్, వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు బుధుడు రవి యొక్క కృత్తికా నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటిది మేషరాశి. మేషరాశి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. మేషరాశికి వచ్చేటప్పటికే లగ్నంలో శుక్రుడు రాహువు ఉన్నాడు, ధనస్థానంలో రవి బుధుడు ఉన్నాడు, మరియు దాని తర్వాత మనం చూసుకుంటే సప్తమంలో కేతువు ఉన్నాడు. కాకపోతే వీళ్ళకి వచ్చేటప్పటికీ మంచి స్థానం ఏంటంటే వీళ్ళకి లాభస్థానంలో శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు, వ్యయంలో కుజుడు గురువు ఉన్నాడు. ఓకే, ఈ యొక్క స్థితిగతులు వీళ్ళకి ఎటువంటి భాగ్యాన్ని యొక్క 15 రోజుల కాలంలో కలిగించబోతున్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే శుక్రుడు లగ్నంలో ఉండటం అనేది చాలా మంచి అవకాశాలని వీళ్ళకి కలిగించబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే వివాహ సంబంధిత విషయాలు ఏవైతే మన కథవాలనో చెప్పాలనుకున్నామో, ఇప్పుడైతే శుక్రుడు 15వ తారీఖు వరకు ఎటువంటి స్థానచలనం లేదు కాబట్టి వీరికి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడని క్లియర్గా తెలుస్తున్నది. రాహువు వీళ్ళ అన్నెసరీగా మనస్పర్ధలు, ఈ యొక్క వివాహ సంబంధిత విషయాలు ఎవరైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారో వారికి ఇంకొంచెం చీకు చికాకులు పెరిగించే విధంగా కూడా కనిపిస్తారు. కాకపోతే శుక్రుడు ఉన్న స్థానం అనేది చాలా బాగుంది, ప్లస్ గురువు కూడా వీళ్ళకి కేంద్ర స్థానంలో 12వ ఇంట్లో ఉన్నా సరే గురువు వీరి జాతకం ప్రకారంగా గురువు వచ్చేటప్పటికీ నవమాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి ఒక గురువు ప్లస్ వ్యయాధిపతి అయిన గురువు రెండు స్థానాలకి అధిపతిగా ఉన్నాడు. ఏవేవి భాగ్యస్థానానికి వ్యయస్థానానికి అధిపతి
ఆసక్తిగా ఉండటం వల్ల వీరికి భాగ్యస్థానంలో ఉన్న గురువు వీరికి యోగాన్ని అలాగే అని పట్టిస్తాడనమాట. అంటే ఇక గురుగ్రహ సంచారం ఇప్పుడైతే లేదు కానీ కానీ సంచారం లేకపోయినా సరే వీరికి మంచి యోగాన్ని పట్టించబోతున్నాడు. వీరికి లగ్నాధిపతి వ్యయంలో ఉండటం అనేది కొంచెం హెల్త్ రిలేటెడ్గా ఇంపాక్ట్స్ అయ్యేట విధంగా కూడా ఉందన్నమాట. మరి భాతృ సంబంధిత విషయాలు, దాని తర్వాత శత్రు సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మందగొండిగా సాగే విధంగా ఉంటుంది. ధనం వ్యయం అనేది అధికంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు రవితో కలిసి ధనస్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ అవుతుంది. ధనాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఒక విధంగా పాజిటివ్గా ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో, బట్టల దుకాణాలకు ఎవరైతే పనిచేస్తుంటారో వారికి కలిసి వచ్చే విధంగా ఎక్కువగా ఉండే విధంగా కనబడుతుంది. స్పెక్యులేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే షేర్ ట్రేడ్ మార్కెట్స్ ఏవైతే వాటిలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకి కొంచెం పాజిటివ్గా ఉంది. ఈ యొక్క 15 రోజుల కాలం కాబట్టి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణులు అవుతారని చెప్పి ఆశిద్దాము. దాని తర్వాత వీరికి ముఖ్యంగా చెప్పాలంటే లాభంలో ఉన్న శని వీళ్ళకి, ఎందుకంటే లాభాధిపతి మరియు దశమాధిపతి అని అంటే శని మంచి స్థానంలో ఉండటం వల్ల వీరికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో చాలా పాజిటివ్గా ఉండే విధంగా కనబడుతున్నది. మిగతా విషయాలు చెప్పాలంటే సంతాన సంబంధిత విషయాలు, ముఖ్యంగా చెప్పాలంటే సంతానం గురించి ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వారికి చెప్పవలసిన ముఖ్యమైన సూచన ఏంటంటే శని కృతికా నక్షత్ర ప్రవేశం అనేది అంత సౌమ్యంగా ఉండదు. ఎందుకంటే మనకు కృతికా నక్షత్రంలో ప్రవేశించబోతున్న యొక్క రవి అంత సౌమ్యమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అంత ఉండదు కాబట్టి కొంచెం టైం పెట్టి పట్టే విధంగా కనబడుతూ ఉన్నదన్నమాట. మరిన్ని మంచి ఫలితాల కోసం ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా వీళ్ళు ఎవరిని చేయాలి అంటే బుధుడిని ఎక్కువగా ప్రేయర్ చేయటం అనేది మంచిది. అంటే బుధగ్రహ స్తోత్రాన్ని పఠించడం లేకపోతే పచ్చటి పెసలు కానీ ఏవైతే అంటే బుధవారం పూట అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నానబెట్టిన పెసలు ఏవైతే ఉంటాయో అవి నానబెట్టి చేయటం, దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజించటం అనేది ముఖ్యమైన ఇవిగా చెప్పడం జరుగుతుంది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.